నమస్కారం సార్. నమస్తే సార్. విజయ్ ఆంటోనీ గారి కూతురు మీరా గారు చనిపోవడం చూసాం, సూసైడ్ చేసుకొని. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో విజయ్ ఆంటోనీకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది, గతంలో ఆయన స్పీచ్కి సంబంధించింది. ఇంతకు దాంట్లో ఏముంది సార్, దాని కారణాలు ఏంటి సార్? మనం భిక్షగాడు హీరో విజయ్ ఆంటోనీ, ఆయనకి ఇద్దరు కూతుర్లు. 2006లో పెళ్ళైంది ఆయనకి. ఒక పాప పేరు మేరా, రెండో పాప పేరు లారా. ఫాతిమా అని వాళ్ళ భార్య పేరు. సో నిజానికి హ్యాపీ ఫ్యామిలీ వాళ్ళు, కానీ ఎందుకు జరిగింది అనేది వాళ్ళ పెద్ద ప్రశ్న. యాక్చువల్గా ఆయన అమ్మాయి మొన్న మార్నింగ్ అరౌండ్ 3 గంటలకి తెల్లారితో ఊరేసుకొని చనిపోయింది చున్నీతో. సో అది షాక్ అయ్యారు వాళ్ళు. తీసుకెళ్ళి దగ్గరున్న కావేరీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వీళ్ళు అప్పటికే అమ్మాయి చనిపోయిందని చెప్పారు. ఈ అమ్మాయి అన్నాశాలయలో చర్చి పార్క్ స్కూల్లో చదువుతుంది. అది వన్ ఆఫ్ ద ఎలీట్ స్కూల్స్ అన్నమాట. సో మరి ఈ అమ్మాయి కారణం ఏంటి, ఎందుకు చనిపోయింది అనేది మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక కొత్త వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో అది చూస్తే నిజానికి చాలా బాధేస్తుంది. ఎందుకంటే విజయ్ ఆంటోనీ ఒక సందర్భంలో ఒక సినిమా సమావేశంలో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవితంలో ఆత్మహత్య చేసుకోకండి. రెండోది, మీ పిల్లల్ని ప్రెజర్ పెట్టకండి, పిల్లల మీద ఒత్తిడి తీసుకురాకండి. వాళ్ళని చదవలేదనో, ఇంకో మార్కులు తక్కువ వస్తున్నాయనో, లేదా మీరు అనుకున్న కోర్సులో చేరలేదనో, ఇట్లా వాళ్ళని ఇబ్బందులు పెట్టకండి. సో వాళ్ళని ఫ్రీగా వదలండి. పిల్లలకు కూడా నేను చెప్తున్నాను, మీరు ఎటువంటి ఒత్తిడికిలోనే ఆత్మహత్యలు చేసుకోకండి. దానివల్ల మీ పేరెంట్స్ జీవితాంతం నేరం చేశామన్న భావంతో బతకాలి, గిల్ట్ కాన్షియస్తో బతుకుతారు. వాళ్ళ దుఃఖాన్ని ఎవరూ తీర్చలేరు. అలా చేసుకోకండి అని ఆయన చెప్తున్నాడు. అది ఇప్పుడు బయటకు వచ్చింది. ఇది ఎప్పుడు గతంలో ఎప్పుడో చెప్పారు ఆయన. అది చూసిన వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. అంటే ఇంత చెప్పిన వ్యక్తి అమ్మాయి మీద కూడా ఆయన ప్రెజర్ పెట్టి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అంత బ్రాడ్ మైండ్తో చెప్పాడంటే తను కూడా ప్రెజర్ అయితే ఉండదు. ఖచ్చితంగా ఇంట్లో నుంచి అమ్మాయి మీద ప్రెజర్ ఉండే అవకాశం తక్కువ అవి చూసినప్పుడు. మరి అమ్మాయి ఎందుకు ఇలా చేసింది అనుకున్నప్పుడు, అక్కడ తమిళనాడులో అమ్మాయి ఫ్యామిలీతో దగ్గరగా ఉన్నవాళ్ళు కొన్ని విషయాలు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, అసలు అమ్మాయికి ఏ రకమైన ప్రెజర్ ఇంట్లో లేదు, స్కూల్లో ఎటువంటి ప్రెజర్ ఉందని తెలియదు ఎవరికి. మామూలుగా ఇప్పుడు ఏంటంటే, ఎలీట్ స్కూళ్ళల్లో వాళ్ళకి ర్యాంక్స్ రావడం, పిల్లలందరి మీద ఒక్కొక్కరి మీద ఫోకస్ చేస్తారు. అంటే రేషియో కూడా తక్కువ ఉంటుంది. 20 మంది పిల్లలకి ఒక టీచరు, 25 మంది పిల్లలకి ఒక టీచర్ ఇలాగా ఉంటుంది. ఇంకా ఎలీట్ స్కూల్లో అయితే 5 మంది పిల్లలకి ఒక టీచర్ ఉన్న స్కూల్స్ కూడా ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు 50 మంది ఉంటే ఎవరో కొంత మనం చదువుకునేటప్పుడు అంత వెనక బెంచ్లో తప్పించుకునేవాళ్ళు, కింద 40-50 మంది ఉండేవాళ్ళు. సో మన మీద ఫోకస్ రాకుండా చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు 5 మంది 10 మంది ఉంటే ఫోకస్ రాకుండా కుదరదు. రెండోది, ఎంతంత ఫీజులు కడుతున్నారు కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా టీచర్స్తో పేరెంటల్ మీటింగ్లు ఇవన్నీ ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే, ఈచ్ స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ మీద విపరీతమైన ఫోకస్ ఉంటుంది. అది కూడా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కాదు, ఎవ్రీ వీక్, ఎవ్రీ 15 డేస్ కొన్స్ విపరీతమైన ఫోకస్ ఉంటుంది. నువ్వు ఎంత పేరెంట్స్ మీరు చదివినా చదవకపోయినా పర్లేదు అన్నా కూడా వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది. స్టీఫెన్ కోవే అని ఒక వెరీ పాపులర్ ఈ పాపులర్ ఇవి ఉంటాయి కదా, పర్సనాలిటీ డెవలప్మెంట్స్, అందులో ఆయన చాలా పాపులర్ అన్నమాట. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఏదో బుక్ ఉంటుంది ఎఫెక్టివ్ పీపుల్ అనమాట. 8th హ్యాబిట్ అని ఇంకో బుక్ రాశాడు. అది నేను దాంట్లో ముందు మాట చదివాను, మిగతా బుక్ నేను పెద్దగా చదవలేదు. ముందు మాట చాలా గుర్తుంది నాకు. అదేంటంటే, వాళ్ళ పిల్లవాడే, వాడు సరిగ్గా చదవట్లేదు. చదవకపోతే ఆయనకి అర్థం కాల ప్రాబ్లం ఏందని. ఎందుకంటే ఆయన 2000 ఏళ్ల లిటరేచర్ చదువుకొని పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద వచ్చిన, మొత్తం ప్రపంచంలో వచ్చిన పుస్తకాలను చదివి, ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్లో అనేక మంది క్లాసులు చెప్పి పుస్తకాలు రాసి, ఇలాంటి వాడి కొడుకు చదవట్లేదు, వెనకబడి ఉండాలి. సో అప్పుడు ఆయనకు అర్థం కాకుండా, ఏం మనం ఏం తప్పు చేస్తున్నాం, మన వాడు ఎందుకు అనేది అనలైజ్ చేసుకున్నప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, అబ్బాయి మీద ప్రెజర్ ఉంది, అందుకని ప్రెజర్ తీసేయాలని వాడిని పిలిచి, నువ్వేమీ చదవాల్సిన అవసరం లేదు, మేమేం నిన్ను పట్టించుకోము, హాయిగా ఉండు, ఫ్రీగా ఉండు అని చెప్పారంట. చెప్పినప్పటికి కూడా ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ రాలేదు. అప్పుడు మళ్ళీ ఆలోచించారంట, ఏం జరుగుతుందంటే ఇలా చెప్పడం కూడా తప్పే అంటాడు ఆయన. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఇండైరెక్ట్గా ప్రెజర్ పడుతుంది. అంటే నేను చదవలేదు కాబట్టి వీళ్ళు ఫీల్ అవుతున్నారు లోపల, అందుకని నా కోసం వాళ్ళు పాపం
నువ్వు చదవకపోయినా పర్లేదని చెప్తున్నారు అంటే ఎంతో బాధతో ఉండారు వాళ్ళు అని అన్నది అబ్బాయి ప్రెజర్ పడుతుంది. సో దీన్ని వాళ్ళు ఎలా సాల్వ్ చేశారంటే అసలు ఆ స్కూల్ని పంపించడం మానేశారు. ఎందుకంటే ఆ స్కూల్కి పోవడం వల్ల కంపారిజన్ తెలియకనే స్టార్ట్ అవుతుంది. ఇంకొకరికి మార్కులు వస్తుంటాయి, క్లాసులు అందరూ కూడా ఇతని పేరు ఏదో సురేష్ అనుకో, సురేష్ అనగానే ఒక నవ్వు నవ్వి అక్కడ పక్కన పెడతారు పేపరు, అంటే వీడు ఇంతేలే అన్నట్టు. పిల్లలు కూడా గోల్లను నవ్వుతారు. సో ఈ కంపారిజన్ తెలియకనే వస్తుంది. అంటే ఇవాళ ఉన్న స్కూల్ మోడల్లో ప్రాబ్లం ఉంది. స్కూల్ మోడల్ అంతా కాంపిటేటివ్ మోడల్, ఒకరితో ఒకరు పోటీ, మార్కులు రావాలి, కంపారిజన్ మోడలు. కాబట్టి ఇటువంటి స్కూల్స్లోకి వెళ్ళేది కానీ రిజల్ట్ ఓరియంటెడ్ మోడల్. ఇక్కడ నీకు నీ జ్ఞానం ప్రపంచానికి సంబంధించిన నీ జ్ఞానం ఎంత పెరిగింది, లేకపోతే నీ ఇదే నీ పర్సనాలిటీ ఏముంది, లేకపోతే నీకు ఆర్ట్ బాగా వచ్చా ఇంకోటి వచ్చా, నీ స్కిల్ సెట్ ఏంటి, ఇవి కాకుండా సబ్జెక్ట్లో మార్కులు అనేదే క్రైటీరియా అయిపోతున్నప్పుడు అటువంటి ఒక మోడల్ దీంట్లోకి నువ్వు పంపించేసి నువ్వు చదవకపోయినా పర్లేదంటే కుదరదా. సో అది అర్థం చేసుకుని వాళ్ళు అతన్ని బయటికి పంపించి అతను నీకు ఏది ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఒక్కోసారి ఆ విద్యార్థి కూడా నాకు ఏది ఇంట్రెస్ట్ అని తెలుసుకోలేడు. నా మధ్య ఒక పేరెంట్ కౌన్సిలింగ్కి నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ పేరెంట్ చెప్పింది అంటే 20 లక్షలు కట్టి ఇంజనీరింగ్ చేర్పించాము, వీడు అక్కడ చదవను అంటున్నాడు అనేది చెప్పారు. సో నేను అబ్బాయితో మాట్లాడితే అబ్బాయి నాకు ఆ ఇంజనీరింగ్ ఇష్టం లేదు సార్ అన్నాడు. మరి ఏమి ఇష్టం నీకు లైఫ్లో అంటే వాళ్ళు ఏం చెప్తున్నా అంటే వీడు కొద్ది రోజులు 4 రోజులు గిటార్ అంటే 75,000 పెట్టి గిటార్ కొనిచ్చాం, అది కరెక్ట్గా 2 రోజులు దాని మీద చేసి మళ్ళీ మోజిపోయింది పక్కన పడేశాడు. ఇలాగే వీడు ఏదో ఒకటి చేస్తుంటాడు కానీ దేని మీద వీడి కన్సిస్టెన్స్ లేదని అప్పుడు వాడిని అడిగాను. అడిగినప్పుడు అబ్బాయికి ఏం చెప్తున్నాడంటే నాకు ఏదొద్దో తెలుస్తుంది కానీ ఏది కావాలో తెలియట్లేదు అని చెప్పాడు. అది ఆనెస్ట్ ఇది నిజానికి అబ్బాయి వండర్ఫుల్ నాలెడ్జ్ ఉంది, నవలు రాసే అంత లాంగ్వేజ్ అన్నీ ఉన్నాయి అబ్బాయికి. అబ్బాయికి నవలు రాయాలనే కోరిక కూడా ఉంది ఇంగ్లీష్లో, కానీ ఇంజనీరింగ్ ఇష్టం లేదు. కానీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం కూడా ఇష్టం లేదు అబ్బాయికి, పేరెంట్స్ బాధపడుతున్నారని గిల్ట్ కూడా ఉంది. అందువల్ల అబ్బాయి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా అబ్బాయికి అనేకసార్లు వస్తున్నాయి. ఎందుకంటే నా వల్ల పేరెంట్స్ బాధపడుతున్నారు, నేను వేస్ట్ ఫెలోని, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసుకుంటున్నారు అన్న ఒక గిల్ట్ కూడా అబ్బాయిని వెంటాడుతుంది. సో ఇప్పుడు అబ్బాయికి ఎటువంటి ప్రొటెక్షన్ కావాలి అంటే నేను పేరెంట్స్తో మాట్లాడింది ఏంటంటే ఇప్పుడు ఈ అబ్బాయి చదవడు, ఏమీ చేయడం అనుకుందాం జీవితంలో, మీకేంటి ప్రాబ్లం అని అడిగారు. అడిగినప్పుడు అదేంటి అలా అంటారు, వాళ్ళు చదువుకుంటున్నారు వీళ్ళు చదువుకున్నారు, మీకు ఆస్తి ఉంది, అబ్బాయి ఏమీ చేయడనుకుందాం, లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ అని చెప్పినాక వాడిని తీసుకొచ్చేశారు. దాదాపు 1 ఇయర్ వాడు ఏమి చేయలేదు, ఇంట్లో పెట్టుకున్నారు. నేను అదే చెప్పాను, ఇంట్లో పెట్టుకోండి, మంచి ఫుడ్ పెట్టండి, షాప్ వాడు ఎక్కడికన్నా వెళ్తానంటే తీసుకెళ్ళండి, హ్యాపీగా ఉంచండి, అతనే ఏదన్నా తనకి ఏదో కొత్త ఇంట్రెస్ట్ వస్తుంది అన్నాక అతను లా వచ్చింది ఇంట్రెస్ట్. ఎందుకంటే అమ్మ నాన్న లాయర్లు, వాళ్ళ తాత ప్రముఖ లాయరు, ఎక్కడో జెనెటిక్గా కూడా అబ్బాయికి లా మీద ఇంట్రెస్ట్ ఉంది. రెండోది వాతావరణాలు పెరిగాడు. సో దాని తర్వాత లాలో ఎంట్రన్స్ రాసి లా కాలేజ్ చది ఈ మధ్యన మ్యారేజ్ కూడా అయింది. ఈజ్ హ్యాపీ. అంటే మనకేందంటే మనం ఏదో ఒక దాంట్లో వాడు వెళ్ళాలని ముందు నుంచే ప్లాన్ చేసుకుని వెళ్తాము, అతనికి అది ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఇటువంటి ప్రాబ్లమ్స్ని పేరెంట్స్ అడ్రస్ చేయాలి. ప్రాబ్లం ఎక్కడుంది, మేబీ నాకు తెలిసి ఇతను కూడా ఏం చేస్తుంటాడు, ఇంట్లో ప్రెజర్ పెట్టుండడు కోవేలాగా, నువ్వు చదివినా చదువుకపోయినా ఏం ప్రాబ్లం లేదని చెప్పుండొచ్చు. కానీ ఆ స్కూలు మోడల్లో ప్రాబ్లం, ఆ స్కూల్లో చేర్చేసినాక నువ్వు ఏం ప్రెజర్ లేదన్నా ప్రెజర్ ఉంటుంది. సో ఇటువంటి అందుకనే ఎప్పుడైనా పేరెంట్స్ తాము పిల్లవాళ్ళని డీప్గా అబ్జర్వ్ చేస్తున్నారు, చాలాసార్లు చెప్పరు వాళ్ళు పేరెంట్స్. పిల్లలు ఏం చేస్తారంటే నాకు ప్రెజర్ ఉందని చెప్పరు పేరెంట్స్, కానీ నువ్వు అబ్జర్వ్ చేస్తే ప్రెజర్ ఉందా లేదా అనే విషయం తెలిసిపోతుంది. మనం పేరెంట్స్ కానీ అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ఇది తెలిసిపోతుంది. రెండోది ఈ కేసులో నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే ఇతని సినిమాల్లో ఏ సినిమాలో అయినా తను నవ్వుతూ జోక్ చేసిన సినిమాలో ఒక నేను కనీసం 6-7 సినిమాలు చూశాను లేదు. సీరియస్గా ఉంటాడు అతను. ఎందుకుంటాడు అనుకున్నప్పుడు చూస్తే వీళ్ళ నాన్న కూడా ఆత్మహత్య చేసుకున్నాడు, అది కూడా ఈ మధ్య కాలంలో. అంటే జెనెటికల్గా కూడా ఏదో ప్రాబ్లం ఉంది అనిపిస్తుంది ఫ్యామిలీలో. ఇతని సినిమాలన్నీ కూడా మొరోస్గా సినిమా చూస్తే మనకు ఒక మూడు పాడయ్యే విధంగా ఉంటుంది. బిచ్చగాళ్ళలో కూడా అట్లాగే ఉంటాడు. అన్ని సినిమాలు నేను బిగినింగ్ నాకు ఇష్టం ఇతని సినిమాలు, మ్యూజిక్ కూడా ఇష్టం ఇతను, మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా. సలీం అనే సినిమా చూశాను బిగినింగ్, పేర్లు గుర్తులేదు తమిళ్లో. పిచ్చైకారని కూడా నేను తమిళ్లోనే చూశాను, బిచ్చగాడ్ అని రాకముందే.
సో ఇతని సినిమాల్లో నాకు నచ్చుతాయి ఆ థ్రిల్లర్స్ చాలా మేకింగ్ స్టైల్ అంతా బాగుంటుంది కానీ ఇతను చాలా మొరోస్గా అలాగే ఉంటాడు అనమాట అంటే ఒక రకమైన మెలాంకలిక్ అంటారు ఇంగ్లీష్ ఆ మెలాంకలిక్ విషాదంగా ఉంటాడు సో ఇలా జెనెటికల్గా కూడా ప్రాబ్లం ఉందని చెప్పచ్చు రెండోది నిన్న ఒక సైకాట్రిస్ట్తో మాట్లాడుతుంటే కెమికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా డిప్రెషన్ వస్తుంది మామూలుగా సమాజంలో ఉండే డిఫరెంట్ కండిషన్స్ వల్లే కాకుండా నిన్న అవన్నీ చెప్పుకున్నాం కాబట్టి అవి నేను చెప్పట్లేదు డిప్రెషన్ కారణాలు దాంతోపాటు కెమికల్ రియాక్షన్ల వల్ల కూడా వస్తుంది మెంటల్గా అది 6 ఏళ్ళ పిల్లల నుంచి 60 ఏళ్ళ 70 ఏళ్ళ వరకు కూడా ఎప్పుడైనా రావచ్చు కాబట్టి పిల్లలకి డిప్రెషన్ రావడం అనేది కొత్త ఏం కాదు అందుకని పేరెంట్స్ అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని నువ్వు ఫ్రీగా ఉండు నువ్వు ఎడ్యుకేషన్ చదవకపోయినా పర్లేదు ఈ థియరీలు మాట్లాడకుండా వాళ్ళని సైకాట్రిస్ట్ దగ్గర తీసుకోవాలి ఇట్ ఈజ్ ఎ డిసీజ్ డిప్రెషన్ అనేది ఒక జబ్బు మనకి ఎట్లాగే జ్వరము తలనొప్పి కడుపు నొప్పి ఇంకేవో వస్తాయో అలాంటిదే మానసికంగా అది కూడా జబ్బు దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది సో దానికి ట్రీట్మెంట్ ఇప్పించాలి తప్ప వీళ్ళు ఏం చేస్తారంటే సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లరు ఎందుకంటే తీసుకెళ్తే ఒక ట్యాబే ఉంటుంది పిచ్ అంట వాడికి అని ప్రచారం జరుగుతుంది సో ఇది ప్రాబ్లము దీనివల్ల పేరెంట్స్ నేర్చుకోవాల్సిందంటే పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుండాలి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి